నమస్కారం దరహాసా బ్లాక్కి స్వాగతం నమ మరి ధనుర్మాసం ప్రారంభమవుతుంది శ్రీకృష్ణుణ్ణి ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో పూజిస్తూ ఉంటాం మరి ఆ స్వామివారిని ఎలా పూజించాలి ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది కురువృర్ధుడు భీష్ముడు అంపసయ్య మీద ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేంతవరకు ఆగి ఆ పుణ్యకాలం వచ్చాకే మరణించిన సంగతి అందరికీ తెలిసింది సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి మనం చెప్పుకున్నాం కదా ధనుర్మాసం ప్రారంభమవుతుంది అని సూర్యుడు ప్రతి నెల ఒక్కొక్క రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు సూర్యాది గ్రహాల అంతరగమనాన్ని సంక్రాంతి అంటారు ఈ సూర్యుడు పుష్యమాసంలో మకర రాశిలోకి సంక్రమణం చెందుతాడు దీనినే మకర సంక్రాంతి అంటారు అదేవిధంగా సూర్యుడు ధనుర్ రాశిలోకి ప్రవేశించే దగ్గర నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు ఉన్నటువంటి కాలాన్ని ధనుర్మాసం అని అంటారు ఈ ధనుర్మాసంలో విల్లీ పుత్తూరులో ఆళ్వార్ కుమార్తెగా పెరిగిన లక్ష్మీదేవి అవతారమైన ఆండాళ్ మాత విష్ణుమూర్తిని వెళ్లాడాలని సంకల్పించి నోము ఆచరించినట్టుగా మనకి మన పురాణాలు చెబుతున్నాయి ఈ నోము ఫలితంగానే ఆడాళ్ళు దేవి కృష్ణ భగవానుణ్ణే భర్తగా పొందిన విషయం అందరికీ తెలిసిందే అందుచేత ఈ ధనుర్మాసంలో నోమును ఆచరించే కన్యలు వారి మనస్సు మెచ్చినటువంటి వ్యక్తిని భర్తగా పొందుతారని చెప్పేసి మనకి పండితులు చెప్తున్నారు అట్టి మహిమాన్వితమైన ఈ మాసంలో ఇళ్ల ముందు పేడతో కళ్ళాబు చల్లి రంగవల్లులు తీర్చిదిద్ది వాటి మీద ఆవు పేడతో చేసినటువంటి గొబ్బిళ్ళని పెడతారు గొబ్బిళ్ళ మీద ఆ కాలంలో పూసే రకరకాల పూలను అలంకరిస్తారు ఇది సంక్రాంతి పండగ వచ్చేంత వరకు అందరూ తమ ఇళ్ల ముందు రంగవల్లులతో ముగ్గులు అలంకరించి ఈ విధంగా గొబ్బెమ్మల్ని పెట్టి లక్ష్మీదేవికి ఆహ్వానం పలుకుతారు ఇంకా దేవతా పూజలకు ఈ ధనుర్మాసం అనేది చాలా విశిష్టమైనది అందుకే ఈ మాసంలో శుభకార్యాలను పక్కన పెట్టేసి దేవతలను పూజించాలని మనకి మన పండితులు చెబుతూ ఉంటారు దేవతలతో పాటు కృష్ణ భగవానుడికి ప్రీతికరమైన ఈ ధనుర్మాసం పూర్తిగా స్వామివారిని స్మరిస్తూ ఆ స్వామివారిని స్మరిస్తూ పూజలు చేయడం వల్ల వారి యొక్క అంటే మన యొక్క అభీష్టాలు నెరవేరుతాయని విశ్వాసం ఇంకా పెళ్ళికాని వారు ఎవరైతే ఉంటారో కన్యలు ధనుర్మాసంలో ముప్పై రోజులు కనుక దీక్షతో దేవదేవుణ్ణి కనుక పూజిస్తే అంటే కృష్ణ భగవానుణ్ణి ప్రార్థిస్తే గుణవంతుడైనటువంటి భర్తను పొందవచ్చని మనకి పురోహితులు తెలియజేస్తున్నారు ఇదేనంటే ధనుర్మాసం ప్రారంభమయ్యాక శ్రీకృష్ణుడిని ఎలా పూజించాలి అనే విషయం మీ కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి కాబట్టి ప్లీజ్ ప్రెస్ ద బెల్లైకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్కారం